Sajjala Ramakrishna Reddy media to matladutunnaru live dwara chuddam. లక్ష కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నాడు. అక్కడ ఆయన ఖర్చు పెట్టింది, అంతా చేస్తే తను సొంతంగా పెట్టింది ఒక 1500 ఎంత ఉంటుంది, మిగిలిన అప్పులు ఇచ్చినవి సెంటర్ నుంచి వచ్చిన 1200 కోట్లు, లెక్క వేసుకుంటే 5000 కోట్లు కూడా కాల 5-6 వేల కోట్లు అయింది. ఈ 100,000 కోట్లు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడేమంటున్నారు, ఏమి లేకుండా అయినా దాన్ని నడపచ్చు అని. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడున్న గుంతలు ఎక్కడ మొదలవుతాయో తెలియకుండా, అసలు రోడ్లు అనేవి లేకుండా అలాగే చేసుకుంటూ పాలించాలనా? అక్కడ ఎవరో లిబియాలోనో గడ్డాఫీని ఎవరో టెంట్ వేసుకుని ఉన్నట్టు అట్లా పాలించాలనా? లేక ఇప్పటికైనా దీన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ 100,000 కోట్లు ఒక సంవత్సరంలోనూ 2 ఏళ్లలోనూ పెట్టాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అప్పుడు ట్రై చేసిన క్వశ్చన్ ఇదొకటి. సెకండ్, రెండవది అన్నిటికంటే ముఖ్యంగా వికేంద్రీకరణ అనేది ఆర్డర్ ఆఫ్ ది డే అయింది. ప్రపంచం అంతా దాన్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇది అసాధ్యమైంది, దాంతోపాటు వికేంద్రీకరణ అనేది అది సహజమైంది, దానివల్ల ఆర్గానిక్ గ్రోత్ కూడా ఉంటుంది అక్కడికక్కడ, అలాగే ప్రజల ఆకాంక్షలు కూడా తీరుతాయనే ఉద్దేశంతో మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2వ ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వికేంద్రీకరణకు చెప్పగలిగితే దానికి ఒక డిబేట్ నడవడానికి హెల్దీ డిబేట్ నడుస్తుంది. ఇప్పటికి ఇంత కాలమైనా కూడా దానికి ఆన్సర్ ఇవ్వట్లా, ఎంతసేపు ఉన్నా రైతులను మోసం, రైతులకు మోసం అనేది లేదు. ప్లాట్ల లొకేషన్ జరిగింది, అక్కడ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుందో జరుగుతుంది, దాని ప్రకారం రైతులకు వస్తుంది. ఈలోగా వాళ్లకు యాన్యుటీ ఏదైతే పే చేస్తున్నారో అది పెంచాం, దాన్ని ఇయర్స్ పెంచాం. అలాగే నిజంగా వీళ్ళు డిమాండ్ చేయాల్సింది ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు, కూలీలకు సంబంధించి, వ్యవసాయ కార్మికులకు సంబంధించి వాళ్ళకు ఉపాధి కోల్పోయింది. ఆ రోజు వీళ్ళు ఎక్కడ నోరెత్తలే, నిజంగా ఆ రోజు ఉద్యమం చేస్తే బాగుండేది. చంద్రబాబు నాయుడు గారు దాని మీద డిపెండ్ అయిన లక్షలాది మంది వేలాది కుటుంబాలను, వ్యవసాయ కూలీల కుటుంబాలు, వీళ్ళందరూ రోడ్ల మీద పడినప్పుడు ఈరోజు క్వశ్చన్ చేయలేదు. ఈరోజు మేము వాళ్లకు పెంచినాం, అలాగే కౌలు టైంకి ఇస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నప్పుడు అటువైపు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? పెత్తందారులు కానీ, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళు చెప్పాల్సి ఉంది. అలాగే బీజేపీ కర్నూలుకు కోర్టు కావాలా, రాజధాని అక్కడ హైకోర్టు కావాలని డిమాండ్ చేసిన బీజేపీ ఈరోజు అమరావతిలోనే మొత్తం ఉండాలని ఎందుకు అడుగుతుంది? మూడవది, దీవిటి రెండింటికి తోడు అక్కడ జరిగిన ల్యాండ్ స్కామ్ ఎవరైనా డినై చేయగలరా? 1000 కోట్ల ల్యాండ్ స్కామ్ అక్కడ జరిగింది, దాని మీద అందరికీ తెలుసు ఎంక్వైరీలో ఏమేం బయటపడినాయి అనేది. 100,000 ఎకరాలు, 1,000,000 ఎకరాలు ఎట్లా ఇచ్చేసుకుంటూ వచ్చారని, బినామీ కంపెనీలు పెట్టి ఎట్లా నడిపించారని. ఇంత పెద్ద కుంభకోణం, ఇంకో పక్క రాజధాని ఆర్గానిక్గా డీసెంట్రలైజ్డ్ వేలో డెవలప్ కావడానికి అవకాశం ఉన్నప్పుడు, ఇక్కడ డెవలప్మెంట్కు ఎలాంటి డోకా లేకుండా ప్రభుత్వం హామీ ఇచ్చినప్పుడు, మేము ఇస్తున్నాం ఇప్పుడు కరకట్ట రోడ్డు, చంద్రబాబు నాయుడు కరకట్ట రోడ్డు కూడా పూర్తి చేయలేదు. ఈరోజు మా గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేస్తుంది. ఆ రోజు ఆయన 5 ఏళ్లలో చేయొద్దని ఎవరని లేదు. ఆ రోజు ఆయన చేయకుండా ఎందుకంటే చేయలేడా, తనే చెప్తున్న ప్రకారం 100,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే కావాలన్నప్పుడు లేదు, 20 ఏళ్ల పాటు దీన్ని కంప్లీట్ చేసి 20-30 ఏళ్ల పాటు జరిగే పరిస్థితి ఒక క్యాపిటల్ ఎక్స్పాన్షన్ అనేది దానికి పోవాలన్నా, ఎక్కడ ఏమి లేకుండా. మూడవది, ఈరోజు నష్టం ఎక్కడ జరిగింది? విజయవాడ, గుంటూరు ఈ రెండు కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. ఇది వచ్చినప్పుడు కృత్రిమంగా ఇక్కడ రేట్లు పెరిగి ఈ సిటీస్లో ఇదైనా ఇప్పుడు మళ్ళీ గ్రోత్ అందుకుంది. ఇక్కడ వాళ్ళకి ఎవరికి దానివల్ల ఇబ్బంది లేదు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అక్కడ వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఏదైతే ప్రామిస్ చేసినవన్నీ అక్కడ వస్తాయి అండ్ లెజిస్లేచర్ క్యాపిటల్ ఉంటుందని చెప్తూనే ఉన్నాం. ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తానంటే, ఈరోజు వీళ్ళు చేస్తున్న హడావుడి చూస్తే ఏదో ద్రోహం చేశారు, ఘోరం జరిగిపోతుందని అన్ని పార్టీల వాళ్ళు చెప్తే, వాళ్ళు సంజాయిషి ఇవ్వాల్సిన పాయింట్లు ఈ మూడింటి మీద ఇవ్వాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే రాజకీయం అక్కడే కనపడుతుంది కదా, నేనేది ప్యూర్ రాజకీయం. తెలుగుదేశం పార్టీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని మీద ఆయన ఒక బంగారు బాతు కదా, అప్పుడు మోడీ ఆయన అన్నట్టు పోలవరం ఏటీఎం ఎట్లాగో ఇదో ఒక బంగారు గుడ్లు పెట్టే బాతో, లేకపోతే ఏమనుకున్నాడో దాన్ని అట్లా అనుకుని ఈయన పెంచి పోషించుకుంటున్న దాన్ని ప్రాక్టికల్ అది కళ్ళ ముందు ఇదయ్యేసరికి ఆయన మీద ప్రెజర్ పడి ఆయన వీళ్ళందరినీ ఎంగేజ్ చేసి వీటన్నిటి వీళ్ళందరినీ మిగిలిన పార్టీలందరినీ కూడగట్టుకొని ఈరోజు ఈ డిమాండ్లతో ముందుకు వచ్చినారు. వాళ్ళు నిజమే ఏదైనా సీరియస్ ఆలోచించాలనుకుంటే ప్రజల తరఫున ఈ ప్రశ్నలకు సమాధానం అందుకే అడుగుతున్నా, అన్ని పార్టీలు అడుగుతున్నాడు, రాజకీయం తప్ప వేరే కనపడట్లా. రాజకీయం ఎలాంటి రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు
ఈరోజు కమ్యూనిస్ట్ ఏం చెప్పాలనో దిక్కుదేలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయితే అసలు ప్రజలకు వాళ్ళ అజెండాలోనే ప్రజలనే ఇదే లేదు, అవకాశం లేదు. వాళ్ళైతే రాజకీయము అధికారము పదవులు లేక రావడం అనే దీన్ని చూస్తున్నాను నేను. వాళ్ళు ఈరోజు ప్రజల సంక్షేమము, ప్రజల రాష్ట్ర అభివృద్ధి ఈ రెండు అజెండాగా ఇంప్లిమెంటేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపిన నేపథ్యంలో మొత్తం ఆయన భాషలో చెప్పాలంటే తోడేళ్ల మందలాగా మొత్తం తోడేళ్ళన్నీ ఒకదగా తోడేళ్ళు గుంటనక్కలు ఎక్కడెక్కడన్నీ కూడా ఏకమై అటాక్ చేయాలని చూస్తున్నారు. అదే నిజమని భ్రమింపజేయాలని చూస్తున్నాయి కాబట్టి ఇంతగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాడులు అట్లాంటివి ఎందుకు చేయించాల్సిన అవసరం లేదు. దాడులు చేయాలంటే అలా అలా ఎవరు చేసే ఇది అట్లా చేయరు. జరిగింది ప్రొటెస్ట్ చేసి ఉంటారు. ఆ ప్రాసెస్లో ఏమైనా అయిందేమో. ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది? నోరు తెరిస్తే అందరు తిట్లేందో అర్థం కావట్లా. డెమోక్రటిక్గా విమర్శించవచ్చు, ఆరోపణలు చేయొచ్చు. నోటికొచ్చి బూతులు తిట్టడమైంది, ఎవరికి దోచినట్టు వాడు. అదంతా కూడా మేమే తిట్టినా ఎవరందరూ నోరు మూసుకొని భరించాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేదా ప్రజాస్వామ్యవాదులు కానీ ఎవరైనా క్వశ్చన్ చేస్తే మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు అనే రెండవది. ఈ విపరీతమైన వైఖరి వాళ్ళ భాషలో, చంద్రబాబు నాయుడు భాషలో అయినా, ఆయన కొడుకు భాషలో అయినా, వాళ్ళ వెనకంబడి ఉండేవాళ్ళైనా డెస్పరేట్గా నిస్పృహతో బూతులు ఎత్తుకోవడం అనేది, దానికి రియాక్షన్ వస్తే మళ్ళీ అంతే దీనిగా ఆగింతం చేయడం అనేది వాళ్ళకి మామూలు అయింది. అందులో భాగంగానే ఈరోజు కూడా అట్లా అంటున్నట్టున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించినంత వరకు మీరు అందరూ గమనిస్తుంటారు, ఏదైతే దానికి పర్మిషన్ లేదో కంపెనీ, ఏవైతే డిపాజిట్లు కలెక్ట్ చేయకూడదో వాళ్ళు వేరే రూపంలో కలెక్ట్ చేస్తున్నారు. మొత్తం ఆయన ఈనాడు అనే సంస్థను పెట్టి తద్వారా నిర్మించుకున్న ఒక పేరు, దాన్ని తన స్వార్థానికి వాడుకోవడం వల్లే ఇవన్నీ మార్గదర్శి చిట్ ఫండ్ అనండి, మార్గదర్శి ఫైనాన్స్ అంతకుముందు చేసిన మోసాలు కానీ, రామోజీ ఫిల్మ్ సిటీ పేరిట వేల ఎకరాల కబ్జా కానీ, ఇంకా ఆయన ఏ ఆఫీసు నాకు తెలిసి అయితే ఆయనది